ఏడాదికి ఒక్కపారే వచ్చే భాగ్యం తప్పకుండా పోవాలి. ఉత్తర ద్వారంకెళ్ళి ఎంకన్న దర్శనం చేసుకోవాలి అని మస్తు ఎదురు చూసిండ్రు భక్తులు. 2-3 నెలల ముందే రైల్ టికెట్లు బుకింగ్ చేసుకున్నారట. ఆన్లైన్లో ఇట్లా టికెట్లు పెట్టంగానే అట్లా బుకింగ్ అయిపోయినాయి. ఇక కొండ కింద లైన్లు కట్టి ఫ్రీ దర్శనం కోసం టోకెన్లు తీసుకున్నారు. ఈ తీర్ల భక్తులు ఒక్కపారే మునుం పట్టి ఇంకో కొత్త రికార్డు ఇచ్చిండ్రు దేవునికి. ఎత్తులా 7 కొండలు, ఆమ్దానిలా 7 కోట్లు. రికార్డ్ అంటే తిరుపతి ఎంకన్నదేపో. వైకుంఠ ఏకాదశి పేరు మీద ఒక్కనాడే 7,68,00,000 పైకం పడ్డది దేవుని గల్లెల. గుడి కట్టిన కాంచి ఒక్కరోజే గింత పైకమొచ్చుడు ఇదే మొదలట. మరి కొండకో కోటి చొప్పున చదివించినట్టున్నారు భక్తులు. నిరుడు వైకుంఠ ఏకాదశికి 6,38,00,000 పడితే ఇప్పుడు ఇంకో 1,30,00,000 ఎక్కువనే వచ్చినాయి అన్నట్టు. మరి వైకుంఠ దర్శనం కోసం చిన్నగొచ్చిండ్రా భక్తులు. కొండ మీద కాలు పెట్టే సందు లేదు. పెద్ద భక్తులంతా మునుం పట్టిండ్రు. ఎవ్వరికి దోషనంతలా అల్లు చదివిచ్చిండ్రు. పోయినేడు 1,400 కోట్ల ఆమ్దానితోటి ఓ రికార్డు కొడితే ఇప్పుడు ఒక్కరోజు ఆమ్దానిలా ఎవ్వరికి అందని ఎత్తుల నిలబడ్డాడు. ఈ నెల 11 దాకా వైకుంఠ దర్శనం ఉంటది కాబట్టి ఇంకా బాగానే వస్తున్నారు భక్తులు. 10 రోజుల దర్శనాల పేరు మీద ఎంకన్న ఎంత ఎనకేస్తాడో గాని భక్తులకు సౌలతులైతే జర మంచిగా అరుచుకోండి సార్లు.